హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫోర్డ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లోపలంతా కూడా సాఫ్ట్గా పైన అంతా కూడా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు వరకు మైదా ఒక రెండు స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి ఒక చిటికీడంత సాల్ట్ వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అంటే మైదాన్ని హాఫ్ కప్పు తీసుకున్నాం కదా దానికి సగానికి షుగర్ వేసుకోవాలి పావు కప్పు షుగర్కి పావు కప్పు దాకా వాటర్ని వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి అంటే జామున్కి ఎలాగైతే పాకం ప్రిపేర్ చేసుకుంటామో ఆ మాత్రం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేతితో పట్టుకుని చూస్తే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో జస్ట్ ఒక రెండు చుక్కల దాకా నిమ్మరసం వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల షుగర్ పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు కోవా తీసుకున్నాను ఈ కోవా వచ్చేసి హోమ్ మేడ్ కోవా నేను ఇక్కడ ఇంట్లోనే పాల పౌడర్తో ప్రిపేర్ చేసుకున్నాను అందుకని ఇది కొంచెం స్వీట్గానే ఉంది ఒకవేళ బయట నుంచి కొన్నదైతే ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునే అందులో ఒక పది బాదం పప్పు ఒకటి ఇలాచి వేసుకొని పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని కోవాలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పిండి అనేది ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలా చిమ్క కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పూరీ సైజ్ ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకుని పొడి పిండిలో డిప్ చేసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ షేప్లో చేసుకున్న కొవ్వాని మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కార్నర్లో కొద్దిగా వాటర్తో అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల బాగా అతుక్కుంటుంది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇవి ఊడిపోకుండా ఉండడానికి మధ్యలో ఒకటి లవంగ మొగ్గ గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకోవడం వల్ల ఊడిపోకుండా ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇవి వేగడానికి మినిమం ఎనిమిది నుంచి పది నిమిషాల వరకైనా టైం పడుతుంది అప్పుడే ఇలా వే వేగిందంటేనే క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి అలాగే షుగర్ సిరప్ను కూడా బాగా అబ్జర్వ్ చేస్తాయి అందుకనే బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగి మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది ఒకవేళ చల్లారితే కనుక తిరిగి మరోసారి వేడి చేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత టాన్ చేసుకోండి టాన్ చేసుకుని మరో రెండు నిమిషాల పాటు వదిలేయాలి అంటే టోటల్గా నాలుగు నిమిషాల పాటు షుగర్ సిరప్లో వేయాలి అప్పుడే కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా తయారవుతాయి నాలుగు నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు అంతే చూడ్డానికి కూడా ఎంత ఎమ్మీగా ఉన్నాయో అంతే టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఈ రెసిపీ నచ్చితే కనుక ఇంకా షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి